డిటెక్టివ్ థ్రిల్లర్స్కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలని కూడా చూడకుండా పెద్ద విజయాలు సాధించాయి. ఎగ్జాంపుల్గా మనం ఏజెంట్ సాయి శ్రీనివాసును చూసుకోవచ్చు. అయితే తెలుగులో వచ్చి ఇలాంటి జోనల్లో మంచి సినిమాలు రాక చాలా రోజులైతుంది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ ఆ కంటెంట్ కిందికే వస్తుంది. డిటెక్టివ్ కథలకు పురాణాలతో జోడించి ఆసక్తిని పెంచాది. మరో ఆసక్తి సినిమాలో కనిపించిందా లేదా? భూతద్దం భాస్కర్ నారాయణ టేకప్ చేసిన కేసులో మలుపులు ఏ విధంగా జరిగాయి అనేదే సినిమా కథాంశం. ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని ఆ స్థానంలో దిష్టి బొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టి బొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. అంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్గా మారుతుంది. ఈ క్రమంలో రంగంలో దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ్, అదే మన హీరో శివ కందుకూరి. ఒక క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసును డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనీషా రాక్షసుడా? మహిళలు తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణానికి ఉన్న లింక్ ఏంటి? దిష్టి బొమ్మల వెనుక ఉన్న కథ ఏంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగులో చూసాయి అనేది తెలియాలంటే మనము సినిమా చూస్తేనే బాగుంటుంది. ఆ థ్రిల్లింగ్. డిటెక్టివ్ థ్రిల్లర్లకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. దర్శకుడు ఈ కథని చాలా కొత్తగా తీశాడు. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టడం విధంగా ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ఇన్వెస్టిగేషన్ చాలా ఆసక్తిగా ఉంటుంది. హీరో చైల్డ్ ఎపిసోడ్తో కథ ప్రారంభమైనప్పటికీ ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ ఎల్మేషన్ లవ్తో సాగుతుంది. సీరియల్ కిల్లర్ తెరపైకి వచ్చినప్పటి నుంచి సినిమా అంతా చాలా సీరియస్ మూడ్లోకి వెళ్ళింది. సీరియల్ కిల్లర్ ఎవరు అనే ఆసక్తి చివరి వరకు కొనసాగుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు నిజంగా హైలైట్ అని చెప్పవచ్చు. సినిమాకు అంత బాగా ఉన్నవి. దిష్టి బొమ్మ గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో చాలా చూపించాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న పురాణ కోణంలో బాగా వర్కౌట్ అయింది. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్గా ఉండడం, ద్వితీయార్థంలో కొన్ని చోట్ల సాగతీతగా అనిపించడం కాస్త మైనస్ అనిపించేది. ఇన్వెస్టిగేషన్గా కూడా కొన్ని చోట్ల సినిమాటిక్గా అనిపిస్తుంది. సస్పెన్స్ని మాత్రం క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు భూతద్దం భాస్కర్ నారాయణ చాలా బాగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే, భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడు. తెరపైకి కొత్తగా కనిపించాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్లో చూపిస్తుంటారు. ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్గా ఉంది. శివ నటనకు కూడా చాలా నేచురల్గానే అనిపించింది. రిపోర్టర్గా లక్ష్మిగా రాశి సింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే అనిపించేది. శ్రీశరణ్ పాకల ఇచ్చినటువంటి సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. కెమెరా పనితనం చాలా రిచ్గా అనిపించింది. విపిఎక్స్ చాలా బాగున్నవి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు అనిపించాయి. ఓవరాల్గా సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. డిటెక్టివ్ కథలు నచ్చే వాళ్ళకు ఖచ్చితంగా ఈ సినిమా బాగా నచ్చుతుంది అనేది నా ఫీలింగ్. మీకు కూడా అలా నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్ర. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.